చిత్తూరు జిల్లా సత్తివేడిలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ శంకారవం కార్యక్రమం జరిగింది. పలువురు యాదవ ప్రముఖులు ఈ సభలో ప్రసంగించారు. రాజ్యాధికార సాధన కోసం యాదవులు ఐక్యతగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్న రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మన పరిపాలిస్తున్నటువంటి 70 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి పాలకులు మనం ఆలోచన చేసే విధంగా ఈరోజు అనుసరిస్తున్నాయనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎంతైనా ఎందుకు తెలుసుకోవాలి అని అంటే రాజకీయమైనటువంటిది ప్రధానమైనటువంటి ఆస్తి సంపద వారసత్వ సంపదగా మారిపోయినటువంటి రోజుల్లో ఈ నిచ్చిన మెట్ల సమాజంలో దోపిడీకి గురి చేస్తూ ఈడు వాడు అనే అంతరాల పేరుతో మనుషులు మనుషులుగా కలవనీయకుండా విడదీసిన ఈ భారతదేశంలో ఈరోజు మన బ్రతుకు ఎక్కడుంది అనేది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి కులానికి ఏర్పడింది అనేది సగౌరవంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. సగౌరవంగా హీనంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మాలవాడు, మంగళవాడు, గొల్లవాడు, దొమ్మరవాడు, ఈడిగోడు, వడ్డిరివాడు, కుమ్మరవాడు, సాలివాడు, సాకలవాడు, మంగళవాడు అనే రకరకాల పేర్లతో విభజించి మనల్ని ఐక్యం కానీయకుండా ఈ మన మతం పేరుతో కులం పేరుతో విభజన జరిగిపోయినటువంటి ఈ అవస్థలో ఎవరైతే తెలివిగా మోసం చేయగలుగుతున్నారో వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎవరైతే మోసం చేయలేకపోతున్నామో నిజాయితీగా ఉన్నామో మన లాంటి ఓట్లు వేసి వెంట్రాలుగా మార్చినటువంటి ప్రభుత్వాలని ఒకసారి మనం పరిశీలించాలి, చూడాలి. సంఘాల పరంగా మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం కనిపిస్తున్నది. 70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాలకులకు ఓట్లేసే యంత్రాలుగా మిగిలినాం. కానీ ఈ చిత్తూరు జిల్లాలో మన జనాభా ప్రకారం తీసుకుంటే ఈరోజుకి 17 సార్లు, ఇది 18వ సారి రాబోయేటువంటి ఎన్నికలు, 17 సార్లు ఎన్నికలు జరిగితే, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 17 సార్లలో 15 నియోజకవర్గాలు గతంలో ఉంటే, 14 నియోజకవర్గాలు ఇప్పుడుంటే, కనీసంగా 34 ఎమ్మెల్యేలు యాదవులు కావాల్సి ఉంటే, మరి మనం ఈ చిత్తూరు జిల్లాలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్కడిని ఒక్కడు శంకర్ ఎమ్మెల్యే కాగలిగినాడు అనేది దీనికి కారణం మనలో ఉన్నటువంటి అనైక్యత. ఐక్యతలే, మాట్లాడుతుంటే స్పందనలే. అదే ఎవడో ఒక రాజకీయ నాయకుడు వస్తే ఎగిరిగిరి అరుస్తారు. ఏ విధంగా మనం ముందుకు పోగలం అనేది ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలి. ఒక్కడు శంకర్ ఎమ్మెల్యే కాగలిగినాడు అనేది దీనికి కారణం మనలో ఉన్నటువంటి అనైక్యత. ఐక్యతలే, మాట్లాడుతుంటే స్పందనలే. అదే ఎవడో ఒక రాజకీయ నాయకుడు వస్తే ఎగిరిగిరి అరుస్తారు. ఏ విధంగా మనం ముందుకు పోగలం అనేది ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలి. కోసం ఏర్పాటు చేయబడిందంటే ఈ రాష్ట్రంలో మరి సుమారుగా 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2-3 కులాల వారే ప్రధానంగా అధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ వారి శాతం ఎంత అంటే 2 నుంచి 4-5 శాతం వరకే ఉన్నారు. కానీ యాదవుల శాతం ఎంత తెలుసా? పక్కాగా 14% ఉంది ఈ రాష్ట్రంలో. అంటే సుమారుగా 75 నుంచి 80 లక్షల మంది యాదవులు ఉన్నాయి. మీకు త్వరలో పల్స్ రిపోర్ట్ అని చెప్పి పల్స్ రిపోర్ట్ త్వరలో మరి ముఖ్యమంత్రి గారు మంజునాథ కమిషన్ కూడా వేయడం జరిగింది. మధ్యలో ఈ యొక్క పల్స్ సర్వే కూడా జరిగింది. పల్స్ సర్వే ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల కంటే అత్యధిక కుల జనాభా కలిగిన కులం ఏదంటే ఒక యాదవులు అని చెప్పేసి కూడా అది ఆ రిపోర్టు కూడా రాబోతుందని చెప్పి తెలియజేస్తారు. ఇంత అత్యధిక జనాభా కలిగిన కులం ఈరోజు అన్ని కులాల కంటే అట్టడుగున చాలా వెనకబడి ఉండడం జరిగింది. దానికోసమే ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయిన తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో యాదవుల పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన చేసే ఈ యాదవులందరూ కూడా ఇంత వెనకబడిపోతున్నారు. గతంలో అంటే యాదవులకు చదువు లేకపోవడం వల్ల, పశువులు కాపర్లుగా ఉండడం వల్ల, రైతులుగా వ్యవసాయ కూలీలుగా ఉండడం వల్ల, చదువు మీద దృష్టి పెట్టకపోవడం వల్ల వెనకబడిపోయాం. కాబట్టి ఇప్పటికైనా అంతో ఇంతో కొద్ది మంది చదువుకున్న వారు ఉన్నారు. కాబట్టి మనమైనా ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే రాబోయే రోజుల్లో మనకు మనుగడ ఉండదనే ఆలోచనతో యాదవ్ శంకర రథయాత్రని మనం ఈ రాష్ట్రంలో గత సంవత్సరం మొదలుపెట్టాం. శ్రీకాకుళం
విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి నాలుగు జిల్లాల్లో అత్యంత వైభవంగా ఘనంగా ఆ నాలుగు జిల్లాల్లో యాదవ శంకరరావు రథయాత్ర మొదటి విడత చేపట్టడం జరిగింది. రెండో విడతగా రాయలసీమలో నిన్న ఘనంగా ఆ నాలుగు జిల్లాల్లో యాదవ శంకరరావు రథయాత్ర మొదటి విడత చేపట్టడం జరిగింది. రెండో విడతగా రాయలసీమలో నిన్న తిరుమల నుంచి ప్రారంభించి ఏర్పేట దగ్గర ఈ రాయలసీమని పరిపాలించినటువంటి రతనాల సీమ అని చెప్పుకునే ఆ రోజుల్లో ఒక గొప్ప పరిపాలన చేసినటువంటి కృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని మనం ఏర్పేటలో ఆవిష్కరించుకొని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీతో పాటు భారీ బహిరంగ సభ కూడా నిన్న అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి బయలుదేరి మరి మధ్యలో వరదయ్యపాలెం అట్లాగే విఎన్ కండ్రిగ రోడ్ షో చూసుకుంటూ మరి ఈరోజు సత్యవేడిలో ర్యాలీగా బయలుదేరి ఒక సభా ప్రాంగానికి రావడం జరిగింది. అంటే యాదవ్ శంకరరావు